డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను ఉరిదీయాలంటూ షాద్నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజల ఆందోళన. గుంటూరు జిల్లా కోసూరులో కామాంధంతో కళ్ళు మూసుకున్న ఉపాధ్యాయుడు. జార్ఖండ్లో పోలీస్ బూత్ వద్ద తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. తెలుగు ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ ఉద్యోగ విరమణ సభలో ఘన సన్మానం. చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దోరణాల్లో ఉచిత వైద్య శిబిరం. గుంటూరు జిల్లా పెదనందిపాడు అశోక్ స్కూల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సు. చీరాల రామనగర్లో 350 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. హత్య కేసులో నిందితులను షాద్నగర్ కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లా కోసూరు మండలంలో యూపీఎస్ పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయునిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలు స్కూల్కి పోతున్నారండి. యూపీఎంపీ స్కూల్లో పల్లెలో స్కూల్ పోతామంటే పిల్లల్ని అసభ్యకరంగా చేతులు పట్టుకుని పెట్టడము, తొడలు తొడపాసం పెట్టడము, మరి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టడం నొక్కటము, ఇవి వచ్చిన పిల్లల్ని పొద్దుటాని జార్ఖండ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కేఎన్ త్రిపాఠి పిస్తోల్ పట్టుకుని తన మద్దతుదారులతో తిరిగారు. పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ మాస్టారు వృత్తి పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి అని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ ఉద్యోగ విరమణ సభ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ తాను కూడా ఫ్రాన్సిస్ మాస్టారు వద్ద చదువు నేర్చుకున్నట్లు చెప్పారు. విద్యార్థులందరినీ ఎంతో అభిమానంతో పలకరించేవారని చెప్పారు. ఆ పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధించేవారన్నారు. ఫ్రాన్సిస్ మాస్టార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాము ఉన్నతంగా ఎదిగామన్నారు. ఏఆర్ఎం ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సల్మాన్ రాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, రాజేంద్ర ప్రసాద్, బాలసుబ్బారావు, గాంధీ, రేవంత్, శాలెం రాజు, యాతం క్రాంతి, మెర్సి, సురేష్, భానుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేయడం చాలా సంతోషదాయకం. మాస్టర్ గురించి దేవరాజు ఒక నిమిషం శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్య అతిథిగా సమయాన్ని వేషించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కమిషనర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ నా అంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా తనకి ఏమాత్రం గర్వం అనేది లేదు. మనం ఎక్కడ కనిపించినా కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తాడు, మన యోగక్షేమాలు కనుక్కుంటాడు, మన పిల్లలు అమ్మాయి కోనసీమ కుండపల్లి బొమ్మాన పల్లె.
చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ధోరణాల తాండాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ మేనేజర్ సూచన మేరకు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలందరికీ ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నూతన విధానం అమలైతే 1000 రూపాయలకు పైబడిన అన్ని చికిత్సలు ఉచితంగా అందుతాయన్నారు. శిబిరంలో చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరు సురేష్, డాక్టర్ కిరణ్ వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ షేక్ షరీఫ్, టీం లీడర్ వెంకట్రావు, వైద్యమిత్ర రాంబాబు, శేఖర్, ఏఎన్ఎం పద్మావతి, కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. గుంటూరు జిల్లా పెదనందిపోడు అశోక్ స్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎస్ఐ దార్ల జయకుమార్ మాట్లాడారు. అసాంఘిక కార్యక్రమాల గురించి వెంటనే 112-181-100-9121-2111-00 నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. ఆపద సమయంలో పోలీసులకు చెబితే ఎవరేమనుకుంటారనేది పట్టించుకోవద్దని చెప్పారు. సదస్సులో అశోక్ స్కూల్ డైరెక్టర్ పోపూరి లక్ష్మీనారాయణ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఐదో భయం వచ్చింది. ఈ మధ్యలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. సో మీరు చెప్తే లాభం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండో మాటకు రాకూడదు. మీరు ఎప్పుడైతే ఈ భయం జరుగుతుందో వెంటనే సంబంధిత డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే మీకు న్యాయం జరుగుతుంది, మీ సేవ అవుతారు. అంతవరకే చెప్తే ఇంటి దగ్గర మదర్ ఏమనిద్దో, ఫాదర్ ఏమంటారో, క్లాస్లో టీచర్ ఏమంటారో, ఈ ఆలోచనలు మీకు ధరించేయాలని ఇవ్వకూడదు. భవిష్యత్తుని భావి భారత పౌరులుగా మీరు ఎదగాలని, మరి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది మీరు ఈ సమాజానికి. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరే ఈ దేశానికి ఒక మంచి స్టేజ్లోకి వెళ్తారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఆర్ పొలిటీషియన్ ఆర్ ఎనీ కార్పొరేట్ రంగంలోకి వెళ్తామో, వ్యాపార రంగంలోకి వెళ్తామో, ఏదో ఒకటి మంచి స్టేజ్లో ఉంటారు. తత్వం మీకు కావాల్సింది, మీ కళ ముందు అన్యాయం జరిగింది, 100 నెంబర్కి చేయండి. నేను ఫైర్ యాక్షన్ జరుగుతుంది, 101కి చేయండి. స్పందించండి సమాజం ఎలా, మన బాధ్యత. అక్కడ హైదరాబాద్ ఏం జరిగిందో మనం చూసాం, పాశవికంగా జరిగింది, ఆటవికంగా జరిగింది, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది. అది మన కుటుంబాల్లో జరిగితే ఎంత బాధపడతాం అర్థం చేసుకోండి. మన ఇంట్లో ఒక ఆడ మనిషి జరిగితే ఎలాగ మనం ఫీల్ అవుతామో చూడండి. ఈరోజు మీడియాలో చూస్తే ఏ ఛానల్ చూసినా అదే విధంగా ఉంది, ఆమె గురించే డిస్కషన్. ఎందుకంటే సమాజంలో జరగకూడదు జరిగింది. కాబట్టి మన ప్రాంతంలో, మన మండలాల్లో, మన ప్రాంతంలో, మన ఏరియాలో మన పౌరులుగా మన బాధ్యత. ఈ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. అది మన బాధ్యత, అది మన రెస్పాన్సిబిలిటీ. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే మన బాధ్యతగా మనం ముందుకు తీసుకెళ్ళి మనం మరొక అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మన ప్రయత్నంగా మనం చేయాలని కోరుకుంటున్నాం. నంబర్ తీసుకుంటా ఉంటారని వాళ్ళు ఏంటంటే ఒక విధంగా కాలేజ్ జాయిన్ అయ్యేది ఉండొచ్చు, ఇంకో విధంగా ట్రాప్ చేస్తారు. ఎక్కువ శాతం 10th క్లాస్ అని చెప్పారు కదా, సార్ కూడా చెప్పారు, ఎస్ఎస్ఆర్ కోమార్ దశ అని చెప్పేసి. లేదు కొంతమంది ఏంటి అంటే వెళ్ళిపోవడం, లేచిపోవడం, అలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంట్లో నుంచి రమ్మని చెప్తారు. వీళ్ళు వెళ్తారు, నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఉన్న డబ్బులు చెవులు ఇవ్వు, వెళ్ళి అమ్మొస్తా అని చెప్తాడు. వాడు అమ్మొస్తానికి ఎంతో ఉంటాడు, కొంచెం దగ్గరలో ఇంకో 20 రూపాయలతో చెప్తాడు, అదిగో ఆ పాప దగ్గరికి వెళ్ళేసి నా పేరు చెప్పండి, పలానా రాజేష్ అని చెప్పండి, మన ఇద్దరం కలిసి మేము ఇద్దరం కలిసి వెళ్తే మా వాళ్ళు ఎవరైనా చూసేసి పట్టుకుంటారు, నేను ముందు పక్కన స్టేషన్ కొంచెం కలుస్తాను.